ఫోటోగ్రఫీ అంటే బాగా ఇష్టం. ట్రావెల్ నాకు బాగా నచ్చుద్ది. సో ఎందుకంటే మనకి మన లైఫ్లో మనం చూడాల్సిన చాలా ప్లేసెస్ ఉన్నాయి. ట్రావెల్ మనకి ఎప్పటికెప్పటికి కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇస్తుంది మనకి. సో అలా తిరిగినప్పుడే నాకు దొరికిన కొన్ని ఫొటోస్ ఇవి. జనరేషన్లో చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళు వాళ్ళ లైఫ్ని అంటే క్విట్ చేస్తున్నారు. సో సూసైడ్ లాంటివి చేసుకుంటున్నారు. ఇట్లా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే వీళ్ళు ఈమెకి డిప్రెషన్ అంటారు కదా, కుష్ఠు వ్యాధి. సో అది ఉన్నా కూడా వాళ్ళు హ్యాపీగా బతుకున్నారు. సో ఎట్లానంటే ఒక చిన్న ప్రాబ్లమ్ని మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం, ఇలాంటి పెద్ద ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళు వాళ్ళు లైఫ్ని లీడ్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చిన్న ప్రాబ్లమ్కి మనకు ఎందుకు డౌన్ అవ్వకపోవాలి. మనము లగ్జరీని కోరుకుంటాం ఎక్కువ. కాకపోతే ఏంటంటే మనం ఎక్కడ తీసుకుంటామో అదే లగ్జరీ ఉండదు. మనకి ఇంట్లో ఉండదు లగ్జరీ, సోఫాలో ఉండదు, ఎక్కడ ఉండదు. మన మన మనసు ఎక్కడ లగ్జరీ అనిపిస్తుందో అక్కడ మనం లగ్జరీ అవుతుంది. మనకు బాగా నచ్చిన ఉపయోగపడి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇస్తుంది జనాలకి. ఎట్లానంటే వీళ్ళు ఒక బ్లైండ్ పీపుల్, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు ఇంటర్నేషనల్ రేంజ్లో, వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. రీసెంట్గా వీళ్ళు ఇండియాకి వరల్డ్ కప్ పట్టుకొని వచ్చినారు. సో మనం వాళ్ళు ఐస్ లేకున్నా కూడా వాళ్ళు చాలా ముందుకుండి అడ్వాన్స్డ్ ఉన్నారు. మనం మాత్రం ఇంకా చాలా డిప్రెషన్లోనే ఉన్నాం. ఇంకా ఇది వచ్చి ఒక బాగా ఎదిగిన చెట్టుని ఎదిగిన చెట్టు ఇది. ఆ తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఇది జీరో అయిపోయింది. మన మన లైఫ్లో కూడా బాగా ఎదిగిన తర్వాత అయినా కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల మళ్ళీ మనం జీరో అయిపోవచ్చు. అయినా కూడా ఏంటంటే ఒక చిన్న హోప్ ఉంటుంది. ఆ హోప్ను మాత్రం మనం ఎప్పుడు లైఫ్లో మిస్ అవ్వదు. సో ఇది బతుకమ్మ, ఇది ఒక టైప్ ఆఫ్ బతుకమ్మ. వాళ్ళు ఆ బతుకమ్మ ఆడుకుంటారు. ఇది ఒక ఇన్స్పిరేషన్ ఫోటో. ఎట్లా అంటే మనం ఒక లైఫ్లో ప్రతి ఒక్కరిని వాళ్ళ తక్కువ అంచనా వేయదు. ఎంతసేపున్నా వాడికి ఒక చిన్న హోప్ ఇస్తా, అంటే సంథింగ్ వానికి వాడి వాడికి ఎబిలిటీ మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వానికి ఒక వర్క్ ఇచ్చి చూస్తే వాళ్ళు తెలుస్తుంది వాడి ఎబిలిటీ ఎంతని. అంతేగాని మనం మనమే వాని పర్సనాలిటీ చూసి మనం ఎప్పుడో ఎవరిని డిసైడ్ చేయవు. ఎప్పుడున్న లైఫ్ని మనం స్మైల్తో, ఏ ప్రాబ్లం ఉన్నా స్మైల్తోనే లీడ్ చేయాలి. సక్సెస్ మన మన వెంటే వస్తుంది ఎప్పుడు. సో మన మనలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నింటిని తీసేసి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడమే మనం ఎప్పుడు నేర్చుకోవాలి కొత్తగా. యా, దిస్ ఈజ్ మై స్టోరీ అండ్ హోప్ యూ ఎంజాయ్ దిస్. Where you are from? Yeah, I'm from Nalgonda. Photography, I mean, photography choose చేసుకోవడానికి ఏంటంటే చాలా మంది బుక్స్ చదవడం కానీ ఇవన్నీ చాలా తక్కువ. ఎందుకంటే ఒక బుక్స్ చదవడానికి చాలా ఓపిక కావాలి. అదే ఒక ఫోటోగ్రఫీ ఏంటంటే మన అటెన్షన్ని ఈజీగా గ్రాప్ చేస్తుంది. సో ఫోటోగ్రఫీ ద్వారా ఈజీగా మనం మైండ్లో వేరే వాళ్ళ మైండ్ని మనం అట్రాక్ట్ చేయవచ్చు. సో దీనివల్ల కొంతమంది అన్న కొంచెం పాజిటివ్ సైడ్ ఆలోచించి మన లైఫ్ని కొత్తగా ఎక్స్ప్లోర్ చేశారని నేను అనుకుంటున్నాను. దీనికి వచ్చి మంచి రెస్పాన్స్ ఉన్నది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రాబ్లం ఇది కాబట్టి దాన్ని దీన్ని చాలామంది ఓన్ చేసుకుంటున్నారు. సో మా వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఇట్లా ఉన్నారు, మనం ఇట్లా చేస్తున్నాము సంథింగ్ ఇట్లా అని చెప్పి. సో అది దానివల్ల నాకు మంచి ప్లస్ అయింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోటోగ్రఫీ ఏంటంటే మనకు మనకు నా మనకు కనిపించిన విషయాన్ని 10 మందితో షేర్ చేసుకోవడానికి ఫోటోగ్రఫీ మంచిగా అవకాశం ఇస్తుంది. ఇక్కడ పెట్టడానికి నాకు ఛాన్స్ ఎట్లా అంటే నేను డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామూలు హరికృష్ణ గారిని కలిసాను నేను. సో నా కాన్సెప్ట్ ఇస్తాను, నేను ఇట్లా దీని వర్క్ చేశాను నేను అని చెప్పి ఆయన కలిసినప్పుడు తను ఎట్లానంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాడు. సో నా ఐడియాస్, నా ఐడియాస్ కూడా తను నచ్చినాయి, నా ఫోటోగ్రాఫ్ చాలా నచ్చినాయి. సో అందుకని చెప్పి తను డిపార్ట్మెంట్ నుంచి స్పాన్సర్ చేశాను.